నమస్తే, నేను మీ నాగేందర్. మీరు చూస్తున్నారు ఎన్ఫై మీడియా. ఈ రోజు మనం అద్దంకి మండలం బాపట్ల జిల్లా చిన్న కొత్తపల్లి గ్రామానికి అయితే వచ్చాము. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా క్యాబేజీ సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్న రైతు రవి గారు మనతో ఉన్నారు. క్యాబేజీ సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధిక దిగుబడులు రావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రైతుకు అధిక దిగుబడులు వస్తాయి, మరియు క్యాబేజీ సాగుకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని రైతు రవి గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. పదండి. హాయ్ సార్, మీ పేరు? నూతి రవి. ఏ ఊరు సార్? చిన్న కొత్తపల్లి. ఓకే, ఈ క్యాబేజీ పంట గురించి చెప్పండి. క్యాబేజీ ఇది మొక్క నాటింది కానీ 90 రోజులకు వచ్చేసింది. ఇది విత్తనం హరే కృష్ణ. హరే కృష్ణ సార్. విత్తనాలు తీసుకొచ్చుకొని ఏం చేయాలి? విత్తనాలు తీసుకొచ్చుకొని మామూలుగా నారు పోసుకోవాలి ఫస్ట్. నారు బాగా జాగ్రత్తగా పెంచుకోవాలి, పురుగు తగలకుండా. అది పురుగు తగలకుండా పెంచుకోవాలి. పెంచుకున్నాక వేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది. సార్, ఇది ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది సార్? ఎకరానికి 20 టన్నులు వస్తాయి. 20 టన్నులు. కలుపు వాటి గురించి? కలుపు 2 సార్లు తీసుకోవాలి మనం, మనుషులు పెట్టి తీసుకోవాలి. ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుంది సార్? పెట్టుబడి అంటే పురుగు ముందు 40,000 దాకా అయింది. 30,000 కంటే 40,000 దాకా అయింది ఊరక నేల ముందు వరకు. మరి విత్తనాలు? ఇవి విత్తనాలు ఎంత? ప్యాకెట్ 2,000 అయ్యేది విత్తనాలు. ఇప్పుడు 2,000 విత్తనాలు అంటే ఎన్ని ప్యాకెట్లు సార్? ఎకరానికి 10 ప్యాకెట్లు. ఎకరానికి 10 ప్యాకెట్లు. ప్యాకెట్ ఎన్ని కిలోలు ఉంటాయి సార్? కిలోనా? 100, 50 గ్రాములే. 50 గ్రాములు ఉంటుంది. ఓకే, ఇవి ఎలా సార్? ఇప్పుడు వీటికి బలం మందులు ఏమన్నా వాడుకోవాలా? మామూలుగా 20-20 మొదలు కాడ డ్రిప్ అయితే ఇంకా బాగుంటుంది. డ్రిప్ వేసుకుంటే ఖర్చుతో కూడుకున్నది కాదంట? డ్రిప్ ఇదివరకు గవర్నమెంట్ ఇచ్చారు, ఇప్పుడు ఏందో ఇస్తున్నారు అంటున్నారు. అంటే సబ్సిడీ ఉందంట కదా? అదే ఇప్పుడు ఇస్తున్నారు అంటున్నారు. ఈ సంవత్సరం పెట్టుకోవాలి డ్రిప్. ఓకే సార్, మొక్క మొక్కకి ఎంత గ్యాప్ ఉండాలి సార్? అడుగున్నారు ఉండాలి. అడుగున్నారు గ్యాప్ ఉండాలి. ఓకే, ప్రధానంగా ఈ క్యాబేజీ పంటలో మీకు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు సార్? ఎక్కువ పురుగే సమస్య, ప్రధాన సమస్య. పురుగు మాత్రమే? వాతావరణం, నీలమందులు. నీలమందే సమస్య. ఓకే, వీటికి వాటర్ ఎలా పెట్టుకోవాలి సార్? వాటర్ మామూలుగా వారం చేసి కట్టుకోవాలి. ఓకే, అంటే ఎప్పుడు ఉండాలంటారు వాటర్? వాటర్ అంటే గడ్డకు వచ్చినాక ఉండాలి, ఎప్పుడు తేమ ఆరకుండా. ఓకే, గడ్డకు రాముందులో ఎక్కువ వేసినా కుల్లిపోయిద్ది. గడ్డకు వచ్చినాక 1-2 రోజులు తేమ ఆరకుండా ఉంటే గడ్డ ఊరేసిద్ది, ఇక అయిపోద్ది. ఎలాంటి నేల అయితే ఈ క్యాబేజీ సాగుకు అనుకూలంగా ఉంటుంది? ఏ నేల అయినా బాగుంటుంది క్యాబేజీ. వాతావరణమే దీనికి బాగు. అంటే ఎక్కువ ఎండలు ఉండకూడదు అంటారా? ఎండలు ఉండకూడదు. 10 నెలల కాడి నుంచి జనవరి 1వ తారీఖు దాకా వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత వేసింది మన క్యాబేజీ పండదు. సంవత్సరానికి ఒకసారి, అది కూడా చలికాలం టైం. చలికాలం టైంలోనే వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటికి ఆకుల మీద ఏమన్నా పురుగులు కానీ ఏమన్నా రోగాలు రావడం ఉంటుందా? ఈ సంవత్సరం కొద్దిగా పురుగు తక్కువగా ఉంది. ఓకే, ఇంకేం చెప్తారు సార్ క్యాబేజీ సాగు గురించి? కొత్త రైతులకి, కొత్తగా రావాలనుకున్న రైతులకి, లేదా పాత రైతులు మొదలు పెట్టాలనుకుంటే ముందుగా మీరు ఎదుర్కొన్న సమస్యల నుంచి మీరు ఏం చెప్తారు వాళ్ళకి? మేము చెప్పేది మేము వేసింది పండించింది ఎవరమే చెప్తాము. ఓకే, చేసుకోవచ్చు అంటారు రైతు? వేసుకోవచ్చు. ఇది ఒక ఎకరంలో సాగు చేసుకుని మొదట్లో చేసుకోవచ్చు. ఈ విత్తనాలు ఇవి ఎక్కడ సార్? మామూలు మార్కెట్ మామూలుగా కంపెనీ వాడారు. విత్తనాలు మామూలు కొట్టులోనే తెచ్చాము. ఓకే, హరే రామ. హరే కృష్ణ. హరే కృష్ణ విత్తనం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఒకసారి? 94-92-43-58-95. ఓకే, మీరు ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు సార్? దీనికి 50,000 అయింది. 50,000 పెట్టుబడి. ఎకరానికి దిగుబడి ఎంత వస్తుంది మీకు? 20 టన్నులు. 20 టన్నులు వస్తుంది. ఈరోజు మార్కెట్ రేట్ ఎంత ఉంది సార్? 5 రూపాయలు కేజీ. కేజీ 5 రూపాయలు. మరి బయట మామూలు కేజీ 40 రూపాయలు 30 రూపాయలు అలా ఉంటుంది కదా సార్? మరి వాళ్ళ కాడికి పోయినాక వాళ్ళు మేము పండించేది 1 వంతు అయితే వాళ్ళు 300 లాభం చూసుకొని అమ్ముకుంటున్నారు. దానికి మనం ఏం చేయలేంగా. ఇప్పుడు ఏం లేదు, నేను రాత్రి వెళ్ళి క్యాబేజీ అడిగాను, కిలో 40 రూపాయలు చెప్పారు. అదే ఇక మేమేం చేయలేము. వాళ్ళు వాళ్ళ చేతల్లో పోయినాక ఇంకా వాళ్ళ ఇష్టం కదా. మీకు ఇంత ముందు కానీ మీరు వేసిన ఈ 10 సంవత్సరాలు ఎక్కువ రేటు ఎప్పుడు పలికింది సార్? అంటే నిరుడు పలికింది. పోయిన సంవత్సరం పలికింది. ఎంతవరకు వెళ్ళింది సార్? నిరుడు 20 రూపాయలు దా పలికింది. కిలో 20 రూపాయలు. ఓకే, ఇప్పుడు మాత్రం కిలో 5 రూపాయలు. 5 రూపాయలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి చివరిగా, ఇప్పుడు మామూలుగా అందరు రైతే రాజు అంటారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? ఏంది దీని అంత బాగా తాడు పని రెండోది లేదు.
పొద్దు గూహలు చేసుకుంటానే ఉండాలి. అయితే చేసుకుంటే జాగ్రత్తగా గిట్టుబాటు ధరలు రాట్లా. అంటే అందరూ ఏమంటారు అంటే రైతే రాజు, రైతు ఎన్ను మొక్క దేశానికి అంటారు కదా. అవును, విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎన్ను మొక్క బాగానే ఉంటుంది, దిగుబడులు వచ్చి వాతావరణం అనుకూలంగా ఉంటే రైతు పని బాగానే ఉంటుంది, దిగుబడులు రానప్పుడు ఏముంది? ఇప్పుడు మార్కెట్ రేటుకి మీ రేటుకి అసలు దగ్గర దగ్గర సంబంధాలే లేవు. దాని గురించి ఏమంటారు? ఎందుకలా? ఇక్కడ 40 రూపాయలు, ఇక్కడ 5 రూపాయలు, మరి ఏం చేస్తావు? వాళ్ళ చేతల్లో పోయినాక ఒక డాలర్ వ్యవస్థ బాగుంది వాళ్ళది. అదే ఇప్పుడు వచ్చింది సాగు. ఇప్పుడు మనకేమో 5 రూపాయలు వేస్తుంటారు, తినే వాళ్ళకి ఏమో 40 రూపాయలు అమ్ముతుంటారు. మేము తినే వాళ్ళు ఏమంటారంటే ఒక 5 రూపాయలు తగ్గితే 35 రూపాయలు కొంటాంగా అంటున్నారు. వాళ్ళు తగ్గిరు, ఎందుకంటే వాళ్ళు మేము ఒక వంద అయితే వాళ్ళు 300 లాభం పొందుతున్నారు అమ్మేవాళ్ళు. వాళ్ళ పనే బాగుంది. మళ్ళీ మీకు కూలీల ఖర్చు దీన్ని మళ్ళీ ఇది కూలీల ఖర్చు ఉండదు, పెద్దగా ఉండదు. కోసి కొట్టుకోవడం పెద్ద పని ఏం కాదు. ఫ్యామిలీ చూసుకోవచ్చు. ఎలాగో వస్తారు సార్? ఒకసారి చూపిస్తారు మాకు లైవ్ లో. చూపిస్తా. ఓకే, చూపండి సార్ ఎలాగో వస్తారు. ఇది మొదలు కాడ వస్తే ఓకే, జెక్కి కాదని ఆకు ఆంతో వేస్తే ఈ ఆకు ఆ మార్కెట్ పోయేలకే నరిగిపోయింది. ఈ రెండు ఆకులు గడ్డకు అప్పుడు దెబ్బ ఉండదు. ఆ గడ్డకు ఆ గడ్డ సీల్చుకొని అమ్ముకుంటారు, బాగుంటుంది. అప్పుడు అంతే పంపిస్తాం. ఇప్పుడు వెయిట్ ఎలా? ఈ ఆకుతో వేస్తారా? ఏరగా ఈ ఆకు ఆకుతో వెయిట్ వేస్తారా? ఈ ఆకు ఏం బరువు వచ్చింది, ఆకు ఏం బరువు రాదు, దీంతోనే చేస్తారు వాళ్ళు. ఈ ఆకులు సీల్చుకుంటారు, యాగులట్టు సీల్చుకొని, యాగులట్టు సీల్చుకొని శుభ్రంగా ఇంకా ఆంధ్ర అమ్ముకుంటారు. ఇట్లా పెట్టుకొని క్యాబేజీ మార్కెట్ పంపించేస్తారు. బస్తాలకు వేస్తారా? బస్తాలకు వేస్తాం, బస్తాలకు వేసి పంపిస్తాం, తీసుకొని వెళ్తాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. నిమ్ము ఉండాలి, నిమ్ము లేకపోతే గడ్డ ఏం చేసేదంటే మచ్చ వచ్చేసింది. గడ్డ చూసేలే గల వచ్చేసి మచ్చ మచ్చ వచ్చింది. నిమ్ము ఉండాలి,